హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫార్మా సెక్టర్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఒక 10-11 కంపెనీస్ని నేను టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి అనలైజ్ చేయటం జరిగింది. అండ్ ఆ చార్ట్స్ని నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ వాళ్ళ గ్రూప్లో కూడా షేర్ చేయటం జరిగింది. ఓకే, సో ఇందులో నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్టర్ గురించి, ఆ తర్వాత టాప్ కంపెనీస్, టాప్ 10-11 కంపెనీస్ గురించి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి మనం ఎక్కువ కంపెనీస్ని కనుక చూసినట్లయితే ఆ లెవెల్స్లో వాటిల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది పార్ట్ 1, పార్ట్ 2 తప్పకుండా చూడండి. పార్ట్ 2లో నేను ఒక స్మాల్ క్యాప్ గురించి కూడా మాట్లాడబోతున్నాను, విచ్ కెన్ గివ్ అస్ గుడ్ రిటర్న్స్. ఓకే, సో మల్టీ రిటర్న్స్, మల్టీబాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో ఆ కంపెనీ గురించి నేను పార్ట్ 2లో మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియోలో నేను సెక్టర్ గురించి, అలాగే 4-5 అదర్ కంపెనీస్ టాప్ ఫార్మా కంపెనీస్ గురించి కూడా టెక్నికల్లీ నేను మాట్లాడబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఓకే, సో ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి అని. ఓకే, సో మీరు ట్రేడర్ కానీ లేకపోతే ఇన్వెస్టర్ కానీ, అండ్ మీరు లెర్న్ చేసి స్టాక్ మార్కెట్స్లో రిటర్న్స్ని సంపాదించాలి అనుకుంటుంటే కనుక దెన్ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఫార్మా సెక్టర్ గురించి డిస్కస్ చేస్తాను, టెక్నికల్లీ మాట్లాడుతున్నాను. సో మీకు చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది, ఫార్మా కంపెనీస్ నేను ఐఎమ్ నాట్ గుడ్ అట్ అనలైజింగ్ యాజ్ ఎ ఫండమెంటల్ అనలైజింగ్ అంత కాదు. సో అందుకనే నేను సింపుల్ బిజినెసెస్, ఫార్మా కన్నా సింపుల్ బిజినెసెస్, ఈ హెల్త్ కేర్ సెక్టర్లో లైక్ హెల్త్ కేర్ రిలేటెడ్ సెగ్మెంట్స్, లేకపోతే ఇంకా ఏమైనా ఫార్మాలో కూడా సింపుల్గా డయాగ్నోస్టిక్ స్పేస్ కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్కి రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంకా నేను లుక్ చేస్తున్నాను ఏదైనా సింప్లిసిటీ, సింపుల్గా ఉండే కంపెనీస్ గురించి నాకు దొరుకుతుందేమోనని. ఓకే, సో డెఫినెట్లీ ఫార్మా సెక్టర్ అనేది మనకు డిఫెన్సివ్ పెట్టండి, మనం రెసెషన్లో కానివ్వండి, స్లో డౌన్లో కానీ వెళ్ళినా కానివ్వండి, ఈ ఫార్మా సెక్టర్ అనే డిఫెన్సివ్ సెక్టర్. సో డెఫినెట్లీ ఈ ఫార్మాలో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఫార్మా కంపెనీస్ టెన్ టు గో బెటర్. సో ఈ ఫార్మా సెక్టర్లో కూడా మనం ఏపీఐ రిలేటెడ్ లేకపోతే డెట్ ఫ్రీ కంపెనీస్, ఓకే, సో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీస్, ఓకే, సో ఇలాంటి కంపెనీస్ని మనం అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో సమ్ సార్ట్ ఆఫ్ అన్సర్టెనిటీస్ ఉన్నాయి ఫార్మా స్పేస్లో, ఓకే, బట్ గోయింగ్ హెడ్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేది నా అభిప్రాయం. సో అందుకని నేను టెక్నికల్స్ మీద ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఫండమెంటల్లీ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ అనలైజింగ్ ఫార్మా కంపెనీస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. సో ఇది ఫార్మా సెక్టర్ యొక్క టెక్నికల్ చార్ట్ అండి. ఓకే, సో ఫార్మా బిఎస్సి నిఫ్టీ ఫార్మా యొక్క టెక్నికల్ చార్ట్. సో లాంగ్ టర్మ్ చార్ట్ మనకి లాస్ట్ 9-10 ఇయర్స్ మనకి ట్రెండ్ చూసినట్లయితే కనుక ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్స్లోకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం జరిగింది. అండ్ మీరు చూసినట్లయితే ఇది ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అండి. సో ఫాలింగ్ వెడ్జ్ ఇది, దిస్ ఈస్ ఎ ఫాలింగ్ వెడ్జ్, అండ్ ఫాలింగ్ వెడ్జ్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఓకే, సో అండ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉందండి, ఫస్ట్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది. సో 9000, ఓకే, సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలంటే 9000 లెవెల్స్ లో మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా కొద్దిగా జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ లైన్ అండి మనకి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, సో ఇది సపోర్ట్ తీసుకుంది లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా మనకి డౌన్వర్డ్ ఛానల్ ఆర్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అండి ఇది. సో ఫాలింగ్ వెడ్జ్ లో ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మనకి ఇండెక్స్ అనేది బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఆ రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇది సపోర్ట్. సో ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ చేయటం జరిగింది. అండ్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మైల్డ్ రెసిస్టెన్స్ ఒకటి ఉందండి, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అది. అండ్ ఇదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీరు వీక్లీలోకి వెళ్ళి చూసినట్లయితే కనుక 200 వీక్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి ఇది. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్స్ లో ఇక్కడ చూడండి మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో గోయింగ్ హెడ్ ఈ సెక్టర్ లో కొంచెం మనకి మొమెంటం అనేది, ఆల్రెడీ బయింగ్ మొమెంటం అనేది మనం చూస్తున్నాం. సో స్టాక్స్ మనకి 15%, 20% మనకి మూమెంట్స్ అనేవి ఇచ్చాయి. సో బట్ ఇప్పుడున్న సినారియోస్ లో ఇక్కడ మనకి మైల్డ్ రెసిస్టెన్స్, 9000 లెవెల్స్ అనేవి మనకి ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయొచ్చు.
ఓకే. అండ్ ఒకవేళ కనుక ఈ రెసిస్టెన్స్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 9500 లెవెల్స్ అండి. సో ఇది దిస్ విల్ బి ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో 9000 ఒకవేళ క్రాస్ చేసిన దిస్ 9500 ని క్రాస్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే చూడండి, సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2015 నుంచి అండి. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ రెసిస్టెన్స్ లైన్ అండి ఇది. సో దీన్ని క్రాస్ చేసింది అంటే కనుక అగైన్ ఫార్మా సెక్టర్ న్యూ హైస్ కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఐ విల్ బి ట్రాకింగ్ వెరీ వెరీ క్లోజ్లీ అండి ఇది. సో ఒకసారి కనుక ఈ 9500 క్రాస్ చేసి 9600 లెవెల్స్ కి వెళ్తే కనుక నెక్స్ట్ లెవెల్స్ ఈ 14,000 లెవెల్స్, ప్రీవియస్ 14,000 లెవెల్స్ ఫార్మా సెక్టర్ లో మనం చూడొచ్చు. సో ఇందులో క్లోజ్ గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇందులో లీడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నేను కొన్ని అనలైజ్ చేయటం జరిగింది. సో ఇందులో చూడండి కొన్ని మీకు చార్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి, బట్ మోర్ చార్ట్స్ కూడా నేను పెడతానండి. సో ఆల్మోస్ట్ 10-11 చార్ట్స్ అండ్ పార్ట్ 2లో కూడా నేను కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ పార్ట్ 2లో నేను ఒక మల్టీబ్యాగర్ అవ్వడానికి, టెక్నికల్లీ మల్టీబ్యాగర్ అవ్వడానికి ఒక కంపెనీ ట్రై చేస్తుంది. సో వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ కంపెనీ చూడండి, బయోకాన్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈ చార్ట్స్ నేను ఆ టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ షేర్ చేశాను. సో చూడండి ఇక్కడ మనకి వెరీ లాంగ్ టర్మ్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్, ఇది వీక్లీ చార్ట్స్ అండి. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చార్ట్ ఇది, 3-4 ఇయర్స్ చార్ట్. అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ జోన్స్ లో మనకి చూడండి, సేమ్ జోన్స్ లో మనకి బౌన్స్ అవటం జరిగింది ఇండెక్స్. ఓకే, సో ఈ కంపెనీ బయోకాన్, సో 240 వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. సో చూడండి ఈ మల్టీ ఇయర్ సపోర్ట్ లైన్ పైన అరెస్ట్ అయ్యి అండ్ వెరీ గుడ్ బౌన్స్ మనకి ఇవ్వటం జరిగింది. అండ్ సేమ్ వే మీరు ఇక్కడ చూసినట్లయితే 200-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో 200-day వీక్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ సపోర్ట్ గా వ్యవహరిస్తుంది. సో ఈ సపోర్ట్ ని తగులు టచ్ చేసి వెరీ గుడ్ బౌన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. సో 360 and 365 లెవెల్స్ కనుక స్టాక్ క్రాస్ చేస్తే అండ్ దిస్ కెన్ గో టు ఆల్ టైమ్ హైస్. ఓకే, సో ఇప్పుడు ఉన్న సినారియోస్ లో 360 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, సో ఎనీవే 360 లెవెల్స్ కు ఒకవేళ ట్రేడింగ్ బెట్ గా తీసుకోవాలంటే 360 లెవెల్స్ లో 360-365 నేను షార్ట్ పెడతానండి, షార్ట్ చేస్తాను. అండ్ 370 ఒక 5-10 పాయింట్స్ స్టాప్ లాస్ కి వెళ్తాను. అండ్ ఫర్ లోవర్ టార్గెట్స్ కోసం, అదే టెక్నికల్ గా ప్లే చేయాలి అంటే, యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేకపోతే ఇంకోటి ఆ ట్రేడింగ్ పర్పస్ ఆన్ బ్రేక్అవుట్ అయితే కనుక 365 లెవెల్స్ కోసం నేను వెయిట్ చేస్తానండి. 365 లెవెల్స్ సస్టైన్ అయితే కనుక ప్రాపర్ బ్రేక్అవుట్ సిగ్నల్స్ ఇస్తే దెన్ ఇట్ విల్ గో ఆల్ ద వే టు 450 లెవెల్స్ కూడా మనకి కమింగ్ 6 మంత్స్ లో చూడొచ్చు. ఓకే, సో ఇది క్లోజ్ గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి బయోకాన్. ఓకే, సో మోర్ ప్రాబబిలిటీ 360-365 దగ్గర ఫస్ట్ థింగ్ ఐ విల్ ట్రై టు షార్ట్. ఓకే, సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయ్యి 370 అండ్ అబోవ్ వెళ్తే కనుక దెన్ ఇట్ ఈస్ ఎ లాంగ్ కాల్. ఓకే, సో ఇది బయోకాన్ అండి. అగైన్ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ఒబేయింగ్ ద టెక్నికల్స్ అండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ అదే జోన్స్ కి మొన్న అదే జోన్స్ కి వచ్చి కొద్దిగా రిట్రేస్ కూడా అయింది. అండ్ దిస్ ఇస్ అగైన్ ఎ బ్యూటిఫుల్ చార్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ బయోకాన్ గురించి. నెక్స్ట్ చార్ట్ ఇక్కడ నేను మీకు కెడిలా గురించి డిస్కస్ చేయబోతున్నానండి. అండ్ అగైన్ ఇది కూడా మంచి చార్ట్ అండి. కెడిలా కూడా మనకు ఆల్మోస్ట్ 20-15% మూమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, కెడిలా ఒక చార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ని బ్రేక్ డౌన్ చేసిందండి. అండ్ ఇక్కడ చూడండి, అదే జోన్స్ లో మళ్ళీ మనకి వచ్చి కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో 375 లెవెల్స్ అబోవ్ కనుక కెడిలా వెళ్తే కనుక నెక్స్ట్ మనకి 425-450 లెవెల్స్ కూడా చూడొచ్చు. బట్ అగైన్ 375 లెవెల్స్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తాయి. అండ్ ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ కూడా, ఇది రౌండెడ్ బాటమ్ అండి, రౌండెడ్ బాటమ్ అండ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్. ఓకే, సో అండ్ రెస్పెక్టివ్ టార్గెట్స్ ఇది రీచ్ అయింది. అండ్ ఇప్పుడు మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 375 లెవెల్స్. సో చూడండి, సో ఇది డౌన్వర్డ్ ఛానల్. ఓకే, సో డౌన్వర్డ్ ఛానల్ అనుకోవచ్చేది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ ఓకే ఇక్కడ మీరు ఇలా ఏదైనా డ్రా చేశారనుకోండి, ఇలా డౌన్వర్డ్ ఛానల్ అవుతుంది ఇది. ఓకే, సో సింపుల్ ఛానల్ ఇలా డ్రా చేస్తే అగైన్ ఛానల్ బ్రేక్అవుట్ అండి, ఛానల్ బ్రేక్అవుట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది రౌండెడ్ బాటమ్ అండి. ఓకే, సో రౌండెడ్ బాటమ్ బ్రేక్అవుట్. సో మోర్ ఓవర్ మనకి 375 లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తే, సో ఈ 375 లెవెల్స్ అబో ఈ స్టాక్ మనకి బుల్లిష్ ఉంటుందండి. 375 బిలో, సో ఈ జోన్స్ లో మనకి ట్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో 300 నుంచి 375 మధ్యలో ఈ స్టాక్ ట్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ ఇలా
నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్ చార్ట్ అండి ఇది, డివీస్ ల్యాబ్. ఓకే, సో డివీస్ ల్యాబ్ చూడండి, ఆల్ టుగెదర్ వెరీ గుడ్ ట్రెండ్ అండి, వెరీ గుడ్ ట్రెండ్. ఓకే, సో ఈ స్టాక్ ఎటువంటి కరెక్షన్స్ లో కూడా మనకి ఈ స్టాక్ అనేది కరెక్ట్ అవ్వలేదు. సో వెరీ బ్యూటిఫుల్ 2017 లో ఇట్ ఫార్మ్డ్ కప్ అండ్ హ్యాండిల్ అండి, మీకు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ కప్ అండ్ హ్యాండిల్. ఓకే, సో ఈ కప్ అండ్ హ్యాండిల్ అండ్ బ్రేక్అవుట్ అగైన్ రీటెస్ట్ అండ్ జూమ్. ఓకే, సో వెరీ గుడ్ ప్యాటర్న్ అండి. సో అగైన్ దిస్ ఇస్ ఎ వీక్లీ చార్ట్. సో ఇక్కడ అగైన్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. ఇక్కడ ఈ జోన్ లో చూడండి మల్టిపుల్ ఈ రియాక్షన్ చూడండి, ఇక్కడ బ్లైండ్ బై అండి. ఈ సపోర్ట్స్ వస్తే కనుక 1600 లెవెల్స్, 1650 లెవెల్స్ వస్తే కనుక ఓకే, సో వెరీ గుడ్ ఏరియా అండి. బట్ స్టిల్ స్టాక్ అనేది ఇప్పుడు ఈ సబ్ 2000 ఓకే 1900 లెవెల్స్ లో స్టాక్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు ఫర్ హయ్యర్ లెవెల్స్. ఓకే, సో ఈ స్టాక్ 1600 అబోవ్ ట్రేడ్ అవుతున్నప్పుడు, 1600 లెవెల్స్ అబోవ్ ట్రేడ్ అయినంత వరకు కూడా దిస్ విల్ బి ఇన్ ఏ బుల్లిష్ మోడ్ అండి. ఓకే, సో ఇది వెరీ బ్యూటిఫుల్ చార్ట్ అండి, డివీస్ ల్యాబొరేటరీస్. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ మనం డిస్కస్ చేసేది డాక్టర్ రెడ్డిస్ అండి. ఓకే, సో డాక్టర్ రెడ్డిస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఇవి. సో ఇక్కడ ఇంకొక చార్ట్ నేను డిస్కస్ చేయాల్సి ఉందండి, సిప్లా అండి. సిప్లా ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ మంత్లీ చార్ట్ అండి. మంత్లీ చార్ట్ లో చూడండి వెరీ బ్యూటిఫుల్ సపోర్ట్ అండి. సో ఇక్కడ మీరు చూడండి 200 మంత్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, జూమ్ చేస్తాను. ఓకే, సో ఈ లైన్ చూడండి, సో ఎగ్జాక్ట్లీ అదే జోన్ దగ్గర వచ్చి మనకి బౌన్స్ అయిందండి స్టాక్. అండ్ ఓవరాల్ గా 2009 నుంచి ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 11 ఇయర్స్ మనకి సపోర్ట్ అండి, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇది. అగైన్ ఇది కూడా మనకి 365 లెవెల్స్ ఈ సపోర్ట్ కూడా. అండ్ బ్యూటిఫుల్లీ స్టాక్ అనేది అక్కడ నుంచి తీసుకొని ఆ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిందండి సిప్లా. ఓకే, సో వెరీ వెరీ హ్యూజ్ మూవ్ అండి. సో 365 లెవెల్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్ అండి. సో ఎనీ రీజన్ 365 లెవెల్స్ కనుక వస్తే కనుక బ్లైండ్ బై. సో బట్ కీపింగ్ ఏ రైట్ స్టాప్ లాస్ బిలో 350 or 340. ఓకే, సో 365 లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, అండ్ వెరీ గుడ్ సపోర్ట్. ఓకే, మల్టీ ఇయర్ సపోర్ట్, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ద టెక్నికల్ అనాలిసిస్ బ్యూటీ అండి ఇది. సో ఆ జోన్స్ కి వచ్చిన అప్పుడు స్టాక్ షుడ్ బౌన్స్. సో ఈ బౌన్స్ అనేది వెరీ గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ బౌన్స్. ఓకే, సో అండ్ వీక్లీ చార్ట్ లోకి వెళ్దాం అండి ఇప్పుడు. సో వీక్లీ చార్ట్ లోకి వెళ్ళినట్లయితే కనుక చూడండి, ఈ జోన్ మార్క్ చేశానండి నేను. సో ఈ జోన్ ఈ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ జోన్ అండి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది కూడా కప్ అండ్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఎనీవే, ఓకే, సో ఇది కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చి ఆ లెవెల్స్ కి రీచ్ అయింది. సో ఈ జోన్ చూడండి, హైలీ వాలటైల్ స్టాక్ అండి ఇది నా దృష్టిలో, సేమ్ లైక్ డాక్టర్ రెడ్డి కూడా వాలటైలిటీ ఎక్కువ. సో ఇది కూడా సిప్లా కూడా చాలా వాలటైలిటీ ఉంది. సో అందుకని ఈ జోన్ మార్క్ చేయడం జరిగింది. అండ్ ఈ జోన్ పైన సపోర్ట్ 480 లెవెల్స్ దీని సపోర్ట్ అండి. సో ఒకవేళ మీరు 440s మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 480 లెవెల్స్ లో మీరు బై చేసుకొని ఫైర్ హైయర్ టార్గెట్స్. ఓకే, సో ఈ స్టాక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ గా 480 లెవెల్స్, 470 లెవెల్స్ లో ఉన్నంత వరకు కూడా బుల్లిష్ అండి. సో ఒకవేళ 470 లెవెల్స్, 460 బిలో వస్తే కనుక అగైన్ 365 లెవెల్స్ అనేవి సపోర్ట్ యాక్ట్ చేస్తే, సో రేంజ్ బౌండ్ మార్కెట్స్ లో ఉంటుంది. ఓకే, సో ఎనీవే 365 అండ్ ఇక్కడ 480. ఓకే, 480 అబో దిస్ ఇస్ ఎ బుల్లిష్ స్టాక్ అండ్ 365 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి స్టాక్ మనకి మీరు చూసినట్లయితే ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. 580 కెన్ యాక్ట్ యాజ్ ద రెసిస్టెన్స్ ఆర్ 580 or 600. ఓకే, సో బియాండ్ 600 కనుక మీరు ఈ స్టాక్ వెళ్ళటానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఈ జోన్స్ లోకి స్టాక్ వెళ్ళచ్చు. ఓకే, సో ఇక్కడ 600 ఫస్ట్ బిలో బియాండ్ 600 క్రాస్ చేస్తే ఫస్ట్ 680 అండ్ ఆ తర్వాత 720 టార్గెట్స్ రీచ్ అయ్యి అండ్ ఆ తర్వాత ఆల్ టైమ్ హైస్ కూడా 750 లెవెల్స్ కూడా ఈ స్టాక్ అనేది టచ్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక స్మాల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సమ్ వాట్ లైక్ దిస్. ఓకే, సో చూడండి సేమ్ దిస్ ఇస్ ఆల్సో రెసిస్టెన్స్. ఓకే, సో ఓవరాల్గా ఈ 590-600 లెవెల్స్ అనేవి ప్రస్తుతానికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఆ ఫార్మా గురించి. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో అలాగే ఈ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు టెక్నికల్ అనాలిసిస్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే, కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉంటే, సో మీరు నాకు డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంది, ఆ ఈమెయిల్కి నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే, సో డిస్క్రిప్షన్లో మెయిల్కి రిప్లై ఇవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే, సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ ని తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.